హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే గురువుకే పెద్దపీట వేసిన సంస్కృతి మనది చెయ్యెత్తి ముఖ్యంత గురువులు ఎంతోమంది ఉన్నా వృత్తికి కళం తెచ్చేలా లైంగిక ఆకృత్యాలకు పాల్పడే కొద్ది మంది కిచ్చుకులు ఉన్నారు సొంత బిడ్డల్లా ఆదరించాల్సిన విద్యార్థుల పట్ల కొందరు దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తుంది పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం పోక్సో చట్టం తీసుకువచ్చినా ఫలితం కనిపించడం లేదు లాలుచీపడే అధికారులు నిందితులకు రాజకీయ అంట ఎలాంటి కేసులను నీరుగారుస్తున్నాయి ముఖ్యంగా ఉన్నత పాఠశాలలు కళాశాలల్లో ఇలాంటి దురాగతాలు చోటు చేసుకుంటున్నాయి బయటపడినవి కొన్ని ఉంటే బయటికి పొక్కనివి మరెన్నో తాజాగా ఒక ప్రిన్సిపల్ తన పాఠశాలలో పిల్లల మీద దృష్టి కోసం పెట్టిన సీసీ కెమెరాలో ఒక టీచర్ అఘాయిత్యం బయటపడింది సీసీటీవీ చెక్ చేసిన ప్రిన్సిపల్ అది చూసి షాక్ అయ్యాడు ఒక మగ టీచర్ అందరూ వెళ్లిపోయే వరకు ఆమెను వెళ్లనివ్వకుండా ఏదో ఒకటి చెప్పాడు ఇక అందరూ వెళ్లిపోయాక ఆ పాపతో చేసిన పని ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ టీచర్ ఆ అమ్మాయిని ఎక్కడెక్కడో తాగుతూ చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు ఇక అటువైపుగా ఎవరో రావడంతో వెంటనే ఆమెను వదిలేశాడు దానితో ఆమె పరుగులు తీసింది ఈ వీడియోను ఆ రోజు రాత్రే ప్రిన్సిపల్ క్లాసులో పడింది ఇక వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు చెప్పే అతన్ని దగ్గరుండి మరీ అరెస్టు చేయించాడు ఇకపై వారి స్కూల్లో ఎలాంటివి జరిగే అవకాశం లేకుండా చేస్తామని పిల్లల తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు ఇక రెండేళ్ల కిందట రేణికుంట మండలంలోని వేణుగోపాల్పురం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు అనంతరం అతడిని అధికారులు సస్పెండ్ చేశారు ఫోక్సో చట్టం కింద క్రమశిక్షణ చర్యలకు గురైన టీచర్ల విషయంలో కఠినంగా వ్యవహరించారని లోతైన విచారణ జరిగి నిజాలు తెలిసే వరకు విధుల్లోకి తీసుకోవద్దని అప్పటి విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారు దీని బేఖాతరు చేస్తూ అప్పటి డీఈఓ నరసింహారెడ్డి ఈ టీచర్కు అనుకూలమైన చోట పోస్టింగ్ ఇచ్చారనే ఉన్నాయి ఇదే వైఖరిని మరికొందరు విషయంలోనూ అనుసరించినట్లు ఆరోపణలున్నాయి అప్పట్లో ఇలాంటి వారి పట్ల జిల్లా విద్యాశాఖ కఠినంగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగేవి కావన్నవి వాదనలున్నాయి అయితే తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ముఖ్యంగా బాలికల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే అప్రమత్తంగా ఉండాలని ఇతరులతో ఎలా మెలగాలో నేర్పించాలని మంచి చెడు స్పర్శల తేడాలపై అవగాహన కల్పించాలని ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురైనా ధైర్యంగా తమతో చెప్పుకునేలా ఆత్మవిశ్వాసం కలిగించాలని విద్యార్థినులతో మహిళా ఉపాధ్యాయులు వారానికి ఒక్కసారైనా ఆత్మీయంగా పలకరించాలని తాము ఎదుర్కొనే ఇబ్బందులను విద్యార్థినులు తమతో చెప్పుకునే వాతావరణాన్ని కల్పించాలని పోలీసులు కూడా తరచూ విద్యా సంస్థలను సందర్శిస్తూ తగిన చైతన్యం కల్పించాలని చెప్పారు సో అది ఫ్రెండ్స్ మరి ఈ కామాంద టీచర్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి